ఈ టమాటాలు 50 రూపాయలు. తాజా టమాటా 5 రూపాయలు, వంకాయ 5 రూపాయలు, ఏ కూరగాయలైన కిలో 5 రూపాయలే. వినంటా వచ్చిన దొండ బెండ ఉల్లి టమాటా కీర దోస అన్ని కిలో 5 రూపాయలేనా? ఆలు 5 రూపాయలు, టమాటా 5 రూపాయలు, అన్ని చవక రండి రండి. ఏ కూరగాయలైనా కిలో 5 రూపాయలే. ఏ కూరగాయలైనా కిలో 5 రూపాయలే. బాబాయ్, ఏంటి విషయం? ఈ రోజు ఏదైనా స్పెషల్ ఉందా ఏంటి? అన్ని కూరగాయలు చవకగా అమ్మేస్తున్నావు? మా పొలంలో పంట తెచ్చి అమ్ముతున్నా. ఎవడరాడు కొత్త వచ్చాడేంటి? వెళ్ళేదంటే చూడు. సరే, అద్దర కొట్టేశావు. అలా అయితే ఓ పని చేయి, అన్ని కూరగాయలు 5-5 కిలోలు చొప్పున ప్యాక్ చేసి ఇవాళ ఆశ్రమంలో పండగ. ఎవడరా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడ ఎందుకు అమ్ముతున్నావు అన్నా? కూరగాయలు ఇక్కడ అమ్మకూడదా అన్నా? కూడదు. ఇక్కడ అమ్మాలంటే మామూలు మామూలు ఇవ్వాలి. అర్థమైందా? ఏంటన్నా ఇది? ఇది చాలా పెద్ద తప్పనా? ఇలా అమ్ముకునే వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్పే కదన్నా. ఏంట్రా తప్పు? మామూలు ఇబ్బంది. ఎందుకు ఇవ్వాలి మీకు? నా వెనకాల చాలా మంది పెద్ద పెద్ద పోలీసులు ఉన్నారు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ పైసలు ఇవ్వాల్సి ఉంటది కదా. అవునా? 100 రూపాయల నోట్ల కట్టలకి అమ్ముడు పోయే వాడి స్థానం మనసులో కాదు, పాదాల కింద ఉంటుంది. కానీ అదే జనం కోసం జీవించి కలేజ ఉన్నటి స్థానం మందిరంలోను, మసీదులోను, ప్రజలందరి గుండెల్లోను ఉంటుంది. అలాగా ఎవడరా దమ్మున్నాడు? పిలవండి. పిలవరండి, పిలువ బాసు. Thank you.
చేస్తుంది. ఎండలో రక్తాన్ని నీరు చేసి, వానకి తడిచి ఒక రైతు వ్యవసాయం చేసి పండించిన పంటని ఇక్కడికి తీసుకొచ్చి మీలాంటి వాళ్ళని భరిస్తూ ఎందుకు కష్టపడుతున్నారో తెలుసా? మనలాంటి వాళ్ళ కడుపు నింపడం కోసం రా. కానీ మీలాంటి వాళ్ళు రైతుకు చీడలా మారారు. ఇదిగో వినండి, ఒక దేశం రాజకీయ నాయకుడు లేకపోయినా, ఇంజనీర్ లేకపోయినా నడుస్తుంది. కానీ ఒక రైతు లేకపోతే మాత్రం ఏ దేశం నడవదురా. మంచి మనిషిగా ఉండడానికి ట్రై చేయండి. మరణించిన తర్వాత కూడా మనుషులు మనసులో పెట్టుకుంటారు. వెళ్ళండి. బాబు, మీరు మాకు దండం పెట్టడం కాదు, మేమే మీకు పాదాభివందనం చేయాలి. ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి బాబు. బాబాయ్ మా కూరగాయలు. బాబు రండి. పదండి పదండి. ఇది ఇప్పుడప్పుడే రిపేర్ అయ్యేలా. లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. ఓ ముద్దు పెట్టవే జిగేలు రానే, కన్నైనా కొట్టవే జిగేలు రానే. ఓ ముద్దు పెట్టవే జిగేలు రానే, కన్నైనా కొట్టవే జిగేలు రానే. ఎవరు ఆపట్లేదండి వర్ష, వీళ్ళకి ఇలా కాదు. ఈ మగవాళ్ళందరూ కుక్కల్లా ఉంటారు. ఇలాంటి కుక్కలకి ఎముక ముక్కు చూపిస్తే పరిగెత్తుకుంటూ వస్తారు. ఇప్పుడు చూడు ఏం చేస్తారు. మరి నాకేమిస్తావే జిగేలు రాణి, ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి, కన్నైనా కొట్టవే జిగేలు రాణి. వచ్చేస్తున్నారు. ముద్దు పెట్టవే జిగేలు రాణి కన్న. చూసావా ఎలా ఆగిందో? పదండి. ఎక్స్క్యూజ్ మీ, మేమంతా డాక్టర్స్. అందరూ ఒక మెడికల్ క్యాంప్ కోసం వచ్చాం. మా కార్ పాడైపోయింది. మాకు హైవే వరకు లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్ ప్లీజ్? హలో, మిమ్మల్ని అడిగేది. అలాగే అలాగే, రండి రండి ప్లీజ్. భయ్యా ఇది అన్యాయం. నా చిన్నప్పటి నుంచి ఈ సీట్ నా రిజర్వేషన్. నేను వెనక్కి వెళ్ళాలా? నీకే చెప్పేది లేదు. నేను బంగారం కదా. నేను వెళ్ళను ప్లీజ్. కుదరదు. వెళ్తాం బిజినెస్ క్లాస్. మీరంతా మా వాళ్ళతో వెనక్కి వెళ్ళండి. మీరు మన బిజినెస్ క్లాస్ ఇక్కడ కూర్చోండి. ఇదేనా మీ బిజినెస్ క్లాస్? అయ్యో, ఇదే మా బిజినెస్ క్లాస్. ఈ సామాన్లన్నీ ఆశ్రమానికి తీసుకెళ్ళటం మా బిజినెస్. ఈ బండి మా క్లాస్. సో బిజినెస్ క్లాస్ అయిందిగా. అయ్యా పోనీ పోనీ. మీరెప్పుడు ఇలా సగంతోనే ఉంటారా? డోర్ ఓపెన్ ముయ్యరా. సరే కానీ షాక్ ఇచ్చి సారీ ఎందుకు చెప్తావు? హాయిగా ఉంది. Yeah.
నువ్వు మంచిగా మారుతావు అని చాలా చెప్పాను, కానీ నువ్వు ఇంకా మారలేదు. దెబ్బలు తినడానికి మళ్ళీ వచ్చావంట్రా. వెళ్ళు. నన్ను కాదు ఆండి కొట్టు. వీడా ఈ బండోడా, మా వాడొక్కడే మీ అందరితో సమానం. ఏమైంది బసు, నీ పవర్ పోయిందా? నీ పవర్ పోయిందా? పవర్ పవర్ వదిలి చూస్తుంది. ఇద్దరికి సభ పవర్ చూపించు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. తండ్రి నమ్మక స్పీడ్ పెట్టి విడు ఎరా తమ్ముడు, ఓకేనా? ఒరే బండోడా, నీ నాగమని చెప్పారా? చెవుడేంట్రా? ఒక్క నిమిషం ఆగు. వచ్చేసారు. వాళ్ళని ఎందుకలా రక్తముచ్చేలో కొట్టారు? మీరు మంచి లిఫ్ట్ ఎక్కి మీ బండిలో కూర్చున్నారు. ఇప్పుడు తెలిసింది మీరు ఒక గూండా రౌడీ. బాసు, అయ్యో మా వాడికి ఎవరు నయం చేస్తారు? గురు నడు. ఓ మై స్వీటీ, ఓ మై బ్యూటీ, ఐ కాంటాక్ట్ చేస్తే మ్యాటర్ ఓవర్. ఓ మై లూటీ, ఓ మై నాటీ, మీ టూ అంటూ ఆన్సర్ చేస్తే సూపర్. టీజింగ్ సాంగ్ ల ట్రెండ్ నే మార్చి రాజీకి వచ్చేసి లవ్ ఐకానైదా. ఉంటే సరిపోదందం, లవ్ ఉంటేనే ఆనందం, మూతి ముడిచి ఆడొద్దే లవ్ చూద్దాం. పంతం లేని సొంతం అయితే లైఫ్ ప్రశాంతం, మన కథకే చెప్పేసే సుఖాంతం. ప్యారి ప్యారి నీ చుట్టూనే చేరి ఇంకెన్ని నాళ్ళు చెయ్యాలే కచేరి. నా వల్ల కాదే చోరీ, ఐ యామ్ సారీ. నువ్వు ఓకే అంటే ఐ విల్ విత్ యు మ్యారీ. ఓ మై స్వీటీ, ఓ మై బ్యూటీ, ఐ కాంటాక్ట్
ఓవర్ ఓ మై లూటీ ఓ ఓ మై నాటీ మీ టూ అంటూ ఆన్సర్ చేస్తే సూపర్ టీజింగ్ సాంగ్ ల ట్రెండ్ నే మార్చి రాజీకి వచ్చేసి లవ్ ఐకానైదా ఉంటే సరిపోదందం లవ్ ఉంటేనే ఆనందం మూతి ముడిచి ఆడొద్దే లవ్ చూద్దాం అంతం లేని సొంతం అయితే లైఫ్ ప్రశాంతం మన కథకే చెప్పేసే సుఖాంతం ప్యారి ప్యారి నీ చుట్టూనే చేరి ఇంకెన్ని నాళ్ళు చెయ్యాలే కచేరి నా వల్ల కాదే చోరీ ఐ యామ్ సారీ నువ్వు ఓకే అంటే ఐ విల్ విత్ యు మ్యారీ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఏంటి అందరూ రెడీనా? నా డ్రెస్ చిరిగిపోయింది. సూర్యన్నయ్య సూర్యన్నయ్య నా మందులు కూడా అయిపోయినాయి. ఇదిగో నీకు కొత్త గౌను, ఇదిగో నీ మందులు. సూర్యన్నయ్య సూర్యన్నయ్య తనకి బట్టలు లేవని నాకు జ్వరంగా ఉందని మా అవసరాలు ఎలా తెలుస్తున్నాయి చెప్పకముందే. రే నాకు మీరు తప్ప ప్రపంచంలో ఎవరున్నారు? మీరే నా ప్రపంచం, మీరే నా జీవితం. మీ గురించి నేను తెలుసుకోకపోతే ఇంకెవరు తెలుసుకుంటారు? బాబుజీ ఈ రోజుల్లో తండ్రి కొడుకులకి ఇప్పుడు పడటం లేదు, సొంత అన్నదమ్ముల మధ్య కూడా గొడవలు. కానీ నీ నిస్వార్థమైన మంచితనం నాకెక్కడ దొరుకుతుంది చెప్పు. నేను మీ దగ్గరే పెరిగాను బాబా. నేను కూడా ఒకప్పుడు వీళ్ళలాగే అనాథని. మీ పెంపకంలోనే బాబా మంచితనం, నలుగురికి సాయం చేయడం నేర్చుకున్నా. ఇప్పుడు నేను కూడా మీలాగే సాయం చేయాలనుకుంటున్నాను బాబా. ప్రాజెక్ట్ పూర్తి అవడానికి ఇంకెన్ని డేస్ పడుతుంది? చెప్పండి సార్, ఫ్లాట్ కావాలా? ఫ్లాట్ కాదు, మొత్తం బిల్డింగ్ కావాలి సార్. 90% ఫ్లాట్ సేల్ అయిపోయాయి. 90% కాదు, మొత్తం పూర్తి బిల్డింగ్ కావాలి. 90% అమ్మేశామని చెప్తున్నాగా. ఈ రుద్ర ఎదురుగా బచ్చాగాళ్ళు మాట్లాడితే ఎముడికి కూడా నచ్చదు. ఫ్లాట్ అయినా బిల్డింగ్ అయినా నా చూపు పడిన ప్రతి చోటు నాది. ఈ రోజు నుంచి ఈ బిల్డింగ్ మొత్తం ఈ రుద్రాది. నోనో, ఈరోజు ఆఫీస్ అవర్లో వెళ్దాం, అర్థమైందా? నేను చూసుకుంటా. ఓకే. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. చెప్పండి, ఏం పని మీద వచ్చారు? సార్, రుద్ర నా ప్రాపర్టీ కబ్జా చేశాడు, నా మేనేజర్ని చంపేశాడు. మీరు బతికారుగా. ఈ టాపిక్ని ఇక్కడితో వదిలేసి ఇక నుంచి వాడితో గొడవ పడ్డ మానేయండి. సార్, మీరు ఒక ఎస్పీ, మీ చేతిలో పవర్ ఉంది, అలాంటిది మీరు భయపడుతున్నారు ఎందుకు సార్? రుద్ర నుండి నా ఫ్యామిలీనే కాపాడుకోలేకపోయాను, నేను నిన్ను ఎలా కాపాడగలను? ఏం మాట్లాడుతున్నారు సార్? వెరీ గుడ్ కౌసల్యా. అరే పార్టీకి టైం అవుతుంది, త్వరగా రా.
ఆఫీస్కి రమ్మని చెప్పాను కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకు ఎవరైనా అపాయింట్మెంట్ ఇచ్చినా, నేనెవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చినా ఆలస్యం చేయకుండా వెంటనే హాజరైపోతాను. నీకేదో క్లారిటీ కావాలన్నావంట, చెప్పు. ఏం క్లారిటీ కావాలో? ఏమండి పదండి, నేను రెడీ అయ్యాను. ఐ లైక్ ఇట్. నీ భార్యనా? కాల్ చేస్తా. మీ మంచి కోసమే చెప్తున్నాను, ఈ వ్యవహారం ఇక్కడితో వదిలేయండి. మీ చేతిలో పవర్ ఉంది, పవర్ ఉంచుకొని కూడా మీరు ఏం చేయలేకపోతున్నారు. నేనలా కాదు, నా డబ్బు పవర్తో వాణ్ణి అంతం చేస్తాను. వస్తాను. ఎవరికో భయపడి యూనిఫామ్ తీసేయడం అనేది డిపార్ట్మెంట్ పరువు తీయటమే అవుతుంది, అర్థమైందా? పరువు కంటే ప్రాణం గొప్పది సార్. కాళీ మహారాజ్ యమరాజ్ అయిపోయాడా సార్? ఆ ఇంట్లోకి ఎవరెళ్ళినా తిరిగి రాలేదు. కాళీ మహారాజ్కి ఎదురు చెప్తే చంపేస్తాడు. మీ అబ్బాయి రుద్ర పబ్లిక్ భూములను కబ్జా చేయడం కారణంగా అతనిపై కోర్టు వారు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. పిటిషన్ వేసినవాడు బిల్డర్ మాత్రమే కాదు, ప్రభుత్వంకి సంబంధించిన ఒక పెద్ద కాంట్రాక్టర్ కూడా. మీ అబ్బాయి కోర్టులో సరైన సమయంలో హాజరైతే శిక్ష తగ్గుతుంది, లేదంటే వాడిని జీవిత ఖైదు నుంచి ఎవరూ తప్పించలేరు. ఏం చేస్తున్నారు మీరు? వేలు చూపించకండి.
నానా ఇక మేము వెళ్ళొస్తాం. రుద్ర నానా, మందిరంలో గనక పాము కనిపిస్తే జనాలు నాగదేవతని పూజ చేస్తారు. అదే పాము ఇంట్లో కనిపిస్తే భయపడి చంపేస్తారు. ఎందుకు చంపుతారో తెలుసా? అది చంపేస్తుందని వాళ్ళ భయం. మొదటి దాంట్లో భక్తి కనిపిస్తుంది, రెండో దాంట్లో తెగింపు కనిపిస్తుంది. అర్థమైందా? అది ఎవడి కళ్ళల్లో అయితే కనిపిస్తుందో ఆ క్షణమే వాళ్ళు చంపేయాలి. సరే నాన్న, వెళ్ళాను, వెళ్ళొస్తాం. జాగ్రత్త. వెళ్ళొస్తాను. మంచిది, వెళ్ళొస్తాను నాన్న. రా చెన్ను. చెప్పింది గుర్తు పెట్టుకో. జాగ్రత్త. సరే నాన్న, తప్పకుండా. చెప్పాలా? ఎవరైనా మత్తులో ఉంటే వాళ్ళ మొహం మీద నీళ్లు ఎందుకు చల్లుతారు? రావడానికి కదా. మత్తులో మునిగిన లేపడానికి గ్లాస్ నీళ్లు చల్లితే ప్రేమ మత్తులో మునిగిన లేపడానికి బక్కెట్ నీళ్లు కొట్టాలిగా. అర్థమైందా? ఆ అమ్మాయి చూసిన దగ్గర నుంచి నాకు ఏదోలా ఉందిరా. నాకు తెలుసు నీకు ప్రేమ జ్వరం వచ్చిందని. బాసు, నువ్వే వెళ్ళి చెప్పేయచ్చు కదా. అదే కదా ఇక్కడ ప్రాబ్లం. తన గురించి మనకేమీ తెలియదుగా. అసలు ఇది ఒక ప్రాబ్లమేనా? నా దగ్గర ఐడియా ఉందిగా. ఐడియానా? మంచోడు కదా. చెప్పరా చెప్పరా. సరే అయితే ఒకటి చెప్పు. ఏంటి? పాము ఎక్కడ ఉంటుంది? పుట్టలో. అలాగే సాధువులు? మందిరాల్లో, మసీదుల్లో. అలాగే డాక్టర్లు? హాస్పిటల్లో. వెరీ నైస్, నైస్, వెరీ వెరీ నైస్. మనం పోదా. ఆగండి ఆగండి ఆగండి. ఎవరు ఎవరు మీరు? మీ వాళ్ళు ఎవరైనా లోపల ఉన్నారా? లేరు లేరు. సరే, మీలో ఎవరికైనా ప్రాబ్లం ఉందా? వీళ్ళకి ప్రాబ్లం లేదు. మీ వాళ్ళు ఎవరు లోపల లేరు? మీకు ఎవరికి ప్రాబ్లం లేదు? లోపలికి ఎందుకు వెళ్తున్నారు? బయటికి వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళకపోతే ఏం చేద్దాం రా ఇప్పుడు? ఆలోచిస్తున్నా బాస్. ఓర్చుకో దివ్య, వచ్చేసా. బాసు, ఐడియా. ఏంటి రాదే? ఒక ప్రెగ్నెంట్ లేడీని తీసుకొచ్చి అడ్మిట్ చేస్తాను. బాగుందిరా ఐడియా. సరే కానీ ప్రెగ్నెంట్ లేడీ ఎక్కడ దొరుకుతుంది? గర్భవతి. ఆలోచించు.
ఏంటి బస్సు, ఏం చేస్తున్నావు? ఎత్తింది చాలా దించరా బాబు, డాక్టర్ పడుకోరా, ఎక్కువ చెయ్యి, డాక్టర్ లిగించే ప్రయత్నం చేయ, డాక్టర్ డాక్టర్ త్వరగా రండి, డాక్టర్ డాక్టర్ మేడం ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? నువ్వు ఆగమ్మా, నేను చెప్తాను మేడం, రెండు మూడు రోజుల నుంచి అసలు నిద్రపోతుంది, చాలా కష్టమైపోతుంది మేడం, ఎలాగైనా సరే యాక్సెప్ట్ చేయండి మేడం, ప్లీజ్. ఎంతో కష్టపడి హాస్పిటల్ వరకు తీసుకొస్తే ఇప్పుడు ఇలా గోల చేస్తే ఎలా మేడం? పడుతు ప్లీజ్ మేడం, యాక్సెప్ట్ చేయండి మేడం, తీసుకెళ్ళండి. కాలు సరిగ్గా పెట్టు, మోయ్ గంతుంటాడు, అంటే ఆర్మీలో ఉంటాడు కదా, గంత పని చేస్తాడు. వీళ్ళంతా ఇప్పటి వరకు వీళ్ళు చేసిన ప్రొడక్షన్, లోపలేమో అండర్ కన్స్ట్రక్షన్. మీ భర్త బోటల్లో యుద్ధం చేస్తాడా బెడ్ మీద? నూరుకోమనండి. మీరు వెళ్ళి ఈ మెడిసిన్ తీసుకురండి. హలో మిమ్మల్ని, హలో వెళ్ళండి, లేవకండి. ఓకే ఓకే, జరగండి జరగండి. డాక్టర్, డాక్టర్ మేడం, డాక్టర్ మేడం, డాక్టర్, డాక్టర్, డాక్టర్ మేడం, డాక్టర్, డాక్టర్ ఇక్కడ ఉన్నారా? మీరే డాక్టర్ మేడం? గుడ్ మార్నింగ్. మీరా? ఈవిడ మా పెద్దమ్మ. ఏమైంది? హలో మిమ్మల్ని, ఈమె మా పెద్దమ్మ, పొద్దున్న నడుస్తుంటే కాలు బెరికిందన్నమాట, అప్పటి నుంచి అడిగే లేకపోతుందండి, ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి. అదే అండి, అడ్మిట్. ఇలా రండి. ఎప్పటి నుంచి నొప్పిగా ఉంది? 4 రోజుల నుంచి. అవునా, తగ్గిపోతా. హలో హలో హలో, సారీ సారీ, వెళ్ళి మెడిసిన్ తెండి. నన్ను చూస్తావే? వెళ్ళు. వెళ్తున్నా వెళ్తున్నా వెళ్ళు. డాక్టర్ మేడం, డాక్టర్ మేడం, డాక్టర్ లోపల ఉన్నారు. మళ్ళీ ఏమైంది? అదే మేడం, ఈయన మా చిన్నాన్న తమ్ముడు, ఏమైందో గానీ కడుపు నొప్పితో చాలా బాధపడిపోతున్నాడు, ప్లీజ్ యాక్సెప్ట్ చేసుకోండి. యాక్సెప్ట్ కాదు, అడ్మిట్. ఓ సారీ, అడ్మిట్ అడ్మిట్ చేసుకోండి ప్లీజ్. నిన్న అతన్న, నాకెందుకు, నేను పూర్తిగా ఫిట్ గా ఉన్నాను, మా చిన్నాన్న తమ్ముడికి కడుపు నొప్పి.
వెళ్ళి ఈ మందులు తీసుకుని రండి. హలో, మిమ్మల్ని ఇదే కదా. ఇప్పుడు ఎలా ఉంది? బాగుందమ్మా. డాక్టర్ మేడం. మేడం, ఈమె మీ అత్త. అబ్బా, సూపర్ మేడం. ఎలా తెలుసుకున్నారు మేడం ఈవిడ మా అత్తయ్య అని? ఈవిడ మా అత్తయ్య. ఇప్పుడు ఈమెకి ఏమైంది? జ్వరం వచ్చిందండి. ఒకసారి పట్టుకొని చూడండి ఎలా కాలిపోతుందో. జ్వరం నిండిపోయింది. వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా? ఓ హలో, మిమ్మల్ని. హలో, మీరు మీ పని చూసుకోండి. మేడం, ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసినట్టేనా? వాట్? అదే, అడ్మిట్. అత్తయ్య కోమలి, నాలుగో నెంబర్ బెడ్కి తీసుకెళ్ళి. సరే, వెళ్ళండి. రామ్మా. నన్నే చూస్తున్నావు, వెళ్ళు. అరే వెళ్ళు. సారీ సారీ మేడం. మేడం, అరే వెళ్ళు. మా అత్తయ్యకి ఏం కాదు కదా. బా దేవుడా, వెళ్ళు. ఓకే మేడం, బాయ్. డాక్టర్ మేడం. హలో మేడం. నీకు ఇంకా వేరే పని లేదా? పని ఎందుకు లేదు? అదే పని మీదే కదా ఇక్కడికి వచ్చాను. ఏం పని? యాక్చువల్గా మేడం, ఈ సిరప్ ఏమో మా అత్తయ్యకి 4 సార్లు ఇమ్మని చెప్పారు మేడం. ఈ టాబ్లెట్లు ఏమో మా చిన్నాన్న తమ్ముడికి టిఫిన్కి ముందు ఇమ్మన్నారు. అదే మేడం, ఇది పిచ్చ. నీకు అన్నీ అలా కలిపేయద్దు. టాబ్లెట్స్ మారిపోయాయంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మేడం, నా మెమరీ చాలా పవర్ఫుల్. ఇప్పుడు చెప్తే చూడండి, ఈ సిరప్ మా చిన్నాన్న తమ్ముడికి 2 సార్లు వేయాలి. అలాగే ఈ మెడిసిన్ మా అత్తయ్యకి టిఫిన్ ముందు ఇవ్వాలి. అంతేగా. గెట్ అవుట్. సారీ మేడం, ఇదేమో. గెట్ అవుట్. ఓకే మేడం, ఇప్పుడు గుర్తొచ్చింది. కరెక్ట్ గా సెక్యూరిటీ. సెక్యూరిటీయా? సారీ. నిన్ను ఏమైంది? ఎందుకు అరుస్తున్నా? వాడు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు. వాడు ఆ పేషెంట్స్ బుర్ర తినేస్తున్నారు. చూస్తుంటే ఇవన్నీ సూర్య తెలివితేటలాగా అనిపిస్తుందమ్మా. అంటే వాడికి ఇష్టమని నాకెందుకు డౌట్ గా ఉంది. అటు చూడవే, ఎలాంటి రొమాంటిక్ మూడ్ లో తేలుతూ వెళ్తున్నాడు. డబ్బులు ఇవ్వకపోతే సచ్చిపోతా. పిల్లలు, మనం ఎక్కడ ఆగాం? ఓకే, సరే. మీకు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, వాటికి సరైన సమాధానాలు చెప్పాలి. ఓకే సన్నీ, నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? నేను ఇంజనీర్ అవుతా. గుడ్, వెరీ గుడ్. మరి నువ్వమ్మా? మదర్ టెరిసా. మంచిదమ్మా, మంచిది. ఆదిత్యా, మరి నువ్వేమవ్వాలనుకుంటున్నావు? రుద్రా. పెద్దయ్యాక రుద్రనవుతా. భయపడాలి, నన్ను చూసి ఎవరైనా భయపడాలి. ఎగ్జామ్ రాయకపోయినా సరే పాస్ చేయాలి. ఇలాంటి ఆలోచనలు ఇంకెప్పుడు చేయకు.
భయపెట్టి బిర్యానీ తినడం కంటే కష్టపడి గంజినీళ్లు తాగడం మంచిది. కూర్చో. దెబ్బతిని నువ్వెంత బాధపడుతున్నావో నీకంటే ఎక్కువ బాధ నాకుంది. అన్యాయం చేస్తే వచ్చే ఆనందం చాలా చిన్నది, అదే న్యాయంతో వచ్చే ఆనందం చాలా ఎక్కువ. ఎల్లప్పుడూ న్యాయంగానే ఉండు. అర్థమైందా? వెళ్ళి చదువుకో. వీడ అమ్మాయితో ఎక్కడెక్కడ తిరిగి చూస్తున్నాడు, నాకు ఆకలిస్తుంది. బాగా ఆకలిస్తుంది, నాకు తింటానికి ఏమన్నా పెట్టట్రా. బాసు టిఫిన్ తెవడానికి వెళ్ళాడా లేదా తయారు చేస్తున్నాడా? నా కడుపులో గుర్రాలు పరిగెడుతున్నాయే. పరిగెడుతున్నాయి, 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 పరిగెట్టే. దొరికింది యాపిల్. నా దగ్గర రెడీమేడ్ ఫుడ్ ఉంది. సరే, బాస్ వచ్చేలోపు దీంతో మేనేజ్ చేద్దాం. ఈ హాస్పిటల్లో ఒక తలగడ కూడా లేదు. తలగడ దొరికింది, దొరికింది. కాశ్మీర్ నుంచి కేసరి, కాకినాడ నుంచి పోతురేకులు, కాజాలు. నన్ను ఎందుకలా చూస్తున్నారు? అయినా ఇవన్నీ మా చెల్లెలి కోసమే. ఇలాంటి పిచ్చి పని చేయడానికి నీకు సిగ్గేయడం లేదా? మీ వల్ల మాకు ఎంత టైం వేస్ట్ అయిందో తెలుసా? మా పిన్నని, బాబాయ్ అని, తాతని, అత్తంటూ హాస్పిటల్ అంతా మీ వాళ్ళే. బెడ్స్ ఖాళీ లేక ఎంతమంది పేషెంట్స్ వెళ్ళిపోయారో మీకు తెలుసా? వాళ్ళ ప్రాణాలతో మీరు ఆడుకున్నారు. మీరు చేసిన ఈ పిచ్చి పని వల్ల మీ ముఖం చూడాలనిపించడం లేదు. నాకు ఇంకెప్పుడు మీ ముఖం చూపించొద్దు. గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. ఏం కావాలి? ఈ కంపెనీ. ఈ కంపెనీ? అవునా? ఒక పంచే బ్యాంకు నుండి లోన్ తీసుకుని ఓ కంపెనీ పెట్టు.
లేదంటే మా కంపెనీ నుండి 50% షేర్లు కొనుక్కు. నేను ఏ బ్యాంక్లో లోన్ తీసుకోను, ఏ కంపెనీలో షేర్లు కొనను, కానీ ఈ కంపెనీ మొత్తం నాదైపోవాలి. పిచ్చాసుపత్రి నుంచి వస్తున్నావా ఏంటి? నీ ఇంటి నుంచి వస్తున్నా. ఎవర్రా నువ్వు? ఇదిగో ఫోన్ చెప్పు. హలో. నన్ను క్షమించండి, కావాలంటే నా కంపెనీ తీసుకోండి, కానీ నా భార్య పిల్లల్ని వదిలేయండి. ఇప్పుడు తెలుస్తుందా నేనెవరో? రుద్ర మహారాజ్. మళ్ళీ చెప్పు. గట్టిగా చెప్పు. రుద్ర మహారాజ్. అయిపోయింది. ఒక్క రోజులో నా జ్వరం తగ్గిపోయింది. మంచి డాక్టర్. ఇప్పుడు కబుర్లు చెప్పుకుంటున్నారా? ఇంకా మీరు వెళ్ళిపోలేదా? ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చాడు కదా ఈ నాటకం కోసం. ఎంత డబ్బులు ఇచ్చాడు మీకు? అలా అనకమ్మా. 2 రోజులుగా నేను కాళ్ళ నొప్పులతో బాగా బాధపడుతున్నాను. అప్పుడు సూర్య నన్ను ఇక్కడికి తీసుకొచ్చి తన సొంత డబ్బులతో ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు. వాడితో మాకు ఎలాంటి సంబంధం లేకపోవచ్చు, కానీ వాడు అందరికీ బంధువు అవుతాడమ్మా. ఎందుకంటే వాడు చాలా మంచి. ఎదుటి వారి కష్టాల్లో ఉంటే వాడు చూడలేడమ్మా. తను మిమ్మల్ని అత్త అన్నాడు కదా? అవునమ్మా, వాడు నన్ను అత్త అని ప్రేమగా పిలుస్తాడు. కానీ నాకు కూతురు లేదు. నా కూతురుంటే గనక వాడికే ఇచ్చి పెళ్లి చేసిండేదాన్ని. పేషెంట్ నాడు చూసి కళ్ళను చూసి వైద్యం చేస్తారు, కానీ మీరు సూర్య కళ్ళల్లో మీ మీదున్న ప్రేమని గుర్తించలేకపోయారు. చూడమ్మా, వాడితో మా సంబంధం అబద్ధం కావచ్చు, కానీ వాడికి మా మీదున్న ప్రేమ ఎప్పటికీ అబద్ధం కాదు. డాక్టర్, మీరు నన్ను పిలిచారంట? అవును వర్ష. గాంధీనగర్లో ఉండే అనాథాశ్రమం వాళ్ళు బ్లడ్ డొనేట్ చేస్తామని చెప్పారు. ఆ ప్రోగ్రాన్ని మీరు హ్యాండిల్ చేయండి. ఓకే డాక్టర్. చూడు బాసు, విషాన్ని తాగి అమృతాన్నిచ్చిన ఆ శివుడు భగవంతుడైతే మా అందరి కష్టాలు తీర్చి మా సంతోషాన్ని కోరుకునే నువ్వు కూడా భగవంతుడివే. అవును బాసు, నువ్వే మా భగవంతుడి. సూర్య చిన్న కరెక్ట్గా చెప్పాడు, కరెక్ట్గా చెప్పాడు. బాబా, మీరు అలా అనకండి. తల్లి తండ్రి గురువు అన్నీ మీరే. అది నాకే కాదు, ఇక్కడున్న అందరికీ దేవుడు మీరే బాబా. బాబు సూర్య, నీకు విషయం తెలుసా? ఈరోజు నీ పుట్టినరోజు. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు. హ్యాపీ బర్త్డే టు యూ. తను అనాథ? అవునమ్మా, సూర్య అనాథ. ఇంత పిల్లాడిగా ఉన్నప్పుడు ఈ ఆశ్రమానికి వచ్చాడు. ఇప్పుడు మా అందరికీ వాడే దిక్కయ్యాడమ్మా.
బాబా, మా టీం రెడీగా ఉంది. అలాగే. మమ్మల్ని పిలిచినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకమ్మా, ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇలాగే జరుపుతున్నాం మీ హాస్పిటల్ ఆధ్వర్యంలో. గట్టిగా ఊపిరి పీల్చండి, వదలండి మెల్లగా. సరే పదండి. ఓకే మేడం, రక్తదానం చేస్తున్నాను, గుండె దానం కాదు. నా గుండె ఎందుకు చెక్ చేస్తున్నారు? మాట్లాడకుండా ఊపిరి పీల్చండి. వెరీ నైస్. ఇప్పుడేంటి చెయ్యవో? సరే నరాలు గాలిలా తీసుకుంటాయి. జోక్ లేపండి. సరే సంబంధం అబద్ధం కావచ్చు, కానీ వాడికి మా మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ అబద్ధం కాదు. నేను కబ్జా చేశానన్న ఆర్టికల్ రాసింది ఎవడరా? నేనే రాశాను. అసలు కబ్జా అంటే ఎలా ఉంటుందో నీకు కూడా చూపిస్తా. సూర్య బాబు, ఇక్కడ ఈ గిఫ్ట్లన్నీ నీ మనసులో ఫిక్స్ అవ్వటానికే. లిజన్, వెరీ నైస్ ఐడియా. ఏంట్రా అది? గాట్ ఎ బ్రిలియంట్ ఐడియా. చెప్పు. నువ్వు వెళ్ళి వదినకి ఐ లవ్ యూ చెప్పేసి. బాగా చెప్పావు, వెరీ నైస్ ఐడియా. సూర్య పొలంలో మరొక
చేసు వైరింగులా, లవ్ లైటే వెలిగింది సన్ రైజ్ ఉలా ఉలాలా ఉజాలా. ఎక్కిసు మిస్సు ఎస్ఐఎలా, ఎమా జోరందుకుంది వైరస్ ఉలా ఉలాలా ఉజాలా. మత్తెక్కే మైకంగా మారిందిలా ఉలాలా ఉజాలా. ఏ డ్రంక్ ఎన్ డ్రైవింగ్ టెస్టింగ్ లో పాస్ అయ్యి పాసింగ్ అయినంతలా ఉలాలా ఉజాలా. ఏంజిల్ కా రాజా నేనై, ఏదో మంజిల్ నే దోచేసేలా, నా తారామతి నువ్వంటూనే మనసు మహల్ నే నీకు ఇవ్వనా. ఏ జగతే కా వీరుడిలా నేనొచ్చా, లోక సుందరిలా దిగి వచ్చావు. ఉలాలా ఉలాలా ఉలాలా, ఎంజాయ్ చేద్దాము ఎవ్రీడే రంగీలా. ఉలాలా ఉలాలా ఉలాలా, లైఫ్ ఏ ఉజాలై ఉగాలా సాగాలా. ఏ ప్లస్ మైనస్ వైరింగులా, లవ్ లైట్ ఏ వెలిగింది సన్ రైజ్ ఉలా ఉలాలా ఉజాలా. లేకుండా బావర్చి బిర్యానీ లెక్కిసులా ఉలాలా ఉజాలా. ఏ చైనీస్ ఫుడ్ కు ఇండియాలో బెడ్ కు సింకింగ్ కుదిరింది మన ఫ్యూచర్ లా ఉలాలా ఉజాలా. ఏ మైకల్ ప్రభుదేవలా, డాన్సింగ్ మ్యాచ్ అయ్యేలా, హైదరాబాద్ మెట్రో పిల్లర్లా మనమే కలకాలం కలిసి ఉండేలా. అరే స్మార్ట్ ఫోన్ జియోలా బంధం లాగా, వాట్సాప్ టిక్టాక్ ల వైరల్ అయ్యాము. ఉలాలా ఉలాలా ఉలాలా, ఎంజాయ్ చేద్దాము ఎవ్రీడే రంగీలా. ఉలాలా ఉలాలా ఉలాలా, లైఫ్ ఏ ఉజాలై ఉగాలా సాగాలా. నీకోసం చందమామనైనా తెస్తా. చందమామ వద్దంటే రెండు మూడు తాజ్ మహల్ అయినా కడతా. ఏమంటావు? నువ్వు బతికిపోయావు, లేదంటే వాడి ప్లేస్ లో నువ్వుండేవాడివి.
నడి రోడ్లో పట్టుకుని అమ్మాయి కైలో వ్యూ చెప్తే మక్కిలేరు కొట్టుకుండా ముద్దు పెట్టుకుంటుందా? పెద్దలు ఒక మాట చెప్పారు. ఏంటది? స్త్రీలని గౌరవించండి అని. అంటే ఇలా చూడు బాసు, ఇలాంటి ప్రేమ విషయాలని సీక్రెట్ గా మాట్లాడుకోవాలి. అరే వా, కరెక్టే రోయ్, నైస్, వెరీ వెరీ నైస్. మనుషులు చెప్పు, చెప్పరా ఏమైంది?
బాబా బాబా ఎక్కడ రా బాబాకి ఏమైంది? నా జీవితంలో మొట్టమొదటిసారి ఒక అమ్మాయిని కావాలి అనుకున్నాను, కానీ మీ వాడు అనవసరంగా మధ్యలో వచ్చి ఆ అమ్మాయిని తన సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. వాడి సంగతి తేలుస్తా. మీ వాడికి ఫోన్ చేసి రమ్మను. హలో హలో సూర్య, చెప్పండి బాబా. నువ్వెక్కడున్నావు బాబు? ఆశ్రమంలో పిల్లలందరూ బాగున్నారు కదా? అందరూ బాగానే ఉన్నారు. మీరిప్పుడు ఎక్కడున్నారు బాబా? రుద్ర నన్ను పట్టుకొచ్చాడు, నేను క్షేమంగానే ఉన్నాను. ఓకే బాబా, నేను వస్తున్నాను. నాకు తెలుసు రియా, నువ్వు వచ్చి తీసుకెళ్తావని. ఈ రుద్ర ఏమైనా మామూలుడా? వాడిక్కడికి వచ్చి అలా నిన్ను తీసుకెళ్ళటానికి? ఈ రుద్ర ఒక అవునా పర్వతమా? నువ్వు పర్వతం అయితే వాడు హనుమంతుడు. వాడిక్కడికి వచ్చి నిన్ను నీ వాళ్ళని నాశనం చేసి నన్ను తీసుకెళ్ళిపోతాడు. అవునా రాణి? అది చూద్దాం. కానీ నీ గురించి ముసలోడు చాలా ఎక్కువ చెప్పాడే. బాబా ఏం చెప్పారో అది నిజమే. రండి బాబా. నేనొక బాద్షాని, సింహాన్ని కూడా. అందుకే జనాలు సన్మానాలతో పాటుగా సెల్యూట్లు కొడతారు. నేను బాద్షాని కాదు, సింహాన్ని కాదు, నేను అగ్నిని. టచ్ చేయకు, కాలిపోతాం. ఇది రుద్ర సామ్రాజ్యం. ఇక్కడికి రావటానికి పర్మిషన్ కావాలి, వెళ్ళటానికి పర్మిషన్ కావాలి. మరి నువ్వెవట్రా? నా పేరు బాబా ఏం చెప్పారు? సూర్య. సూర్యుడు ఎవ్వరి దగ్గర తల వంచడు. నువ్వెవడురా? ఈ సూర్యని ఆపాలంటే చేతిలో గన్ను కాదురా, గుండెల్లో దమ్ముండాలి. ఈ బాబాని వదిలేస్తా. మరి ఆశ్రమంలో ఉన్న పిల్లల సంగతి నువ్వు కూడా ఆ విషయం మర్చిపోతున్నావురా. అరే జఫా, స్కూల్ ఎప్పుడో వదిలేశారు కదా, పిల్లలు ఇంటికి వచ్చారో లేదో ఒకసారి ఫోన్ చేసి చూడు. హలో సోనీ, స్వీటీ స్కూల్ నుంచి వచ్చారా? పిల్లలు ఇంకా రాలేదండి. ఇంకా రాలేదా? అవును రాలేదు. హలో హలో. ఎన్ని గొడవలు వచ్చినా వాటిని ఎదుర్కొంటాను నేను. నా అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాను నేను. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటన్నిటినీ ఎదుర్కొని చివరికి నేనే గెలిచి తీరతా. మేము వెళ్తేనే వాళ్ళు వస్తారు. చాయిస్ ఈజ్ యువర్స్. వెళ్ళాలా వద్దా బాబా?
సూర్య. మీకేం కాదు, సూర్య అన్న వస్తాడు. పిల్లలు ఇలా ఉన్నారు, ఈ దెబ్బలలా తగిలే. ఇలాగే జరుగుతుందని నాకు ముందే తెలుసు. వాళ్ళు మనుషులు కాదు సూర్య, మన వీక్నెస్ తో ఆడుకోవాలనుకునే రాక్షసులు వాళ్ళు. నీ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ప్రపంచంలో ఉండే ఆనందం అంతా మా చెల్లికే దక్కాలి. నువ్వు జీవితాంతం ఇలాగే నవ్వుతూ ఉండాలి. నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి. ఏంటి ఆశీర్వాదంతో సరిపోతుందా? రాఖీ కట్టాక అన్నయ్యని గిఫ్ట్ అడగవా? అవునన్నయ్య, నా రాఖీ గిఫ్ట్ ఏది? ఈ రోజు నువ్వు రాఖీ కట్టావు, నీకు డబ్బులు ఇవ్వను, స్వర్గంలో ఉన్న అమ్మ నాన్న కోరిక తీరుస్తాను. ఏంటో చెప్పు. అంటే వర్ష, మీ రాహుల్ అన్నయ్య మీ అమ్మా నాన్న కోరిక మేరకు ఊర్లో ఉన్న భూములన్నీ అమ్మి ఇక్కడ ఒక స్థలం కొన్నారు హాస్పిటల్ కట్టడానికి. వాటికి సంబంధించిన పేపర్స్ ఇవిగో ఇవే తీసుకో. తీసుకో. ముందే ఎందుకు చెప్పలేదు మరి? ఈ రోజు కోసమే చాలా రోజుల నుంచి వెయిట్ చేశా. ఈ రోజు అమ్మ నాన్న కోరిక తీరబోతుంది. పదని పదని పూజారి గారు వచ్చేస్తాను. నీ చేతుల మీద పూజ జరగాలి, ఓకేనా? పదని పదని. వీళ్ళంతెవరు? మా భూమిలో ఏం చేస్తున్నారు? హలో, ఎవరండి మీరు? ఇది మా భూమి, ఈరోజు పూజ ఉందండి ఇక్కడ. అర్థం అవట్లేదా మీకు? ఇది మా భూమి అండి. పూజారి గారు మీరండి, చెప్పండి. నిన్నటి వరకు ఇది మీ భూమి, ఇప్పుడు ఈ రుద్రాది. ఏం మాట్లాడుతున్నారండి? మీరండి చెప్పండి సార్. ఊర్లో ఉన్న భూములను అమ్మేసి ఇక్కడ భూమి కొన్నామండి. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. హాస్పిటల్ కట్టడం కోసం భూమి పూజ ఉంది ఈరోజు. మమ్మల్ని హాస్పిటల్ కట్టుకునేవ్వండి. ఒకసారి నాది అనుకుంటే అది ఆస్తి అయినా అమ్మాయి అయినా సరే అది నా సొంతం కావాల్సిందే. ఇది రుద్ర శాసనం. చూడండి, మీరన్నంత మాత్రాన భూమి మీ సొంతం అయిపోతుందా? ముహూర్త సమయం మించిపోతుంది. నేను డాక్టర్గా హాస్పిటల్ కట్టి పేద ప్రజలందరికీ ఫ్రీగా సేవ చేయాలని మా అమ్మ నాన్న మా అన్న కోరిక. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. బాగా చెప్పావు. నువ్వు చెప్పినట్టుగా హాస్పిటల్ కడదాం, దానిలో నువ్వే డాక్టర్వి, కానీ ఫ్రీగా కాదు, డబ్బులు తీసుకుని. ఈ పువ్వుల వాసన నాకు అస్సలు పడదు. తీసి పడే పడే. ఏం చేస్తున్నారు నువ్వు? ఏం కాలేదుగా?
ఏయ్ వినండి, ఇది ఈ రుద్రాకి కాబోయే భార్య. నాకు ఎలాంటి గౌరవం ఇస్తారో దీనికి కూడా అలాగే గౌరవం ఇవ్వాలి. అర్థమైందా? ఈ రోజు నుంచి నీకు డబ్బు అవసరం ఉండదు, ఎందుకంటే ఫుట్పాత్ నుండి ఫోరం మాల్ వరకు మొత్తం ఫ్రీ. ఎంజాయ్ చేయ్. నీ భూమే కాదు, నీ చెల్లెలు కూడా నాకు బాగా నచ్చింది, అందుకే నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నా. బా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారండి? పోలీస్ స్టేషన్ కి వెళ్తా. వద్దండి, ఏం ప్రయోజనం ఉండదు. వాళ్ళంతా దుర్మార్గులు, పలుకుబడి ఉన్నవాళ్ళు. ఆ స్థలం ఇప్పుడు మనకు లేకపోయినా పర్వాలేదు, కానీ మీరు మాకు ముఖ్యమండి. అవునన్నయ్య, వదిన చెప్పేది విను. వాళ్ళు మామూలు మనుషులు కాదు. నీ మాట విని ఉండిపోతే వాడి ఆగడాలు ఇంకా పెరిగిపోతాయి. వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, అందుకే వెళ్తున్నాను. ప్రాపర్టీ వదలన్నాను, ప్రాణాలు వదిలేసి రోగి కళ్ళు చూసి జబ్బు చెప్పే డాక్టర్ని ఆ రోజు నువ్వు రుద్ర పేరు విని అప్పుడు ఎందుకు వచ్చేసావో నాకు తెలుసు. నీ కళ్ళల్లో నా పైనున్న ప్రేమను చూశాను. అది ఎక్కడ చెప్పేస్తావునని దూరం పెట్టాను. నేను వేసే ప్రతి అడుగు ఆ రుద్ర కంట్రోల్లోనే ఉంటుంది. అలాంటిది నువ్వు నాతో కలిసి 7 అడుగులు ఎలా వేస్తావు? ఆ మాట చెప్పడానికే నేను ఎక్కడికి వచ్చాను. ఆ లోపే నష్టం జరిగిపోయింది. నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో సూర్య. ఇక్కడంటే చంపేస్తారు వాళ్ళు. నాకు మళ్ళీ ఇంకో జన్మ ఉంటే ఖచ్చితంగా నేను నీ కోసమే పడతాను సూర్య. సూర్య, నువ్వు ప్రతి క్షణం భయాన్ని ఓడించి బతికే మనిషివి, అలాగే బతకాలని ఇక్కడ పిల్లలకి నేర్పావు. అలాంటి నువ్వే ఆ మాటను గాలి కుదిలేసావా? మమ్మల్ని అందరినీ ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోతావా? చెప్పు. బలమే జీవితం, భయమే మరణం అని చెప్పేవాడివి కదన్నా. సూర్యన్న, సూర్యన్న, మా కోసం వదినమని వదలొద్దన్నయ్యా. నువ్వు వీళ్ళు బాగుండాలి అని కోరుకుంటున్నావు. ఇక్కడ ఉన్న ఈ పిల్లలంతా నువ్వు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నారు. పిల్లల ఇష్టంలో ప్రేమ ఉంది, కానీ నీ ఇష్టంలో సంకల్పం ఉంది. వెళ్ళు బాబు, నువ్వు తప్పకుండా గెలుస్తావు. అవును, నీ గెలుపు మీదే ఈ పిల్లలందరి భవిష్యత్ ఆధారపడింది. వెళ్ళు వెళ్ళు బాబు. నువ్వు నీ గతాన్ని తలుచుకుని భయపడుతున్నావు, బాధపడుతున్నావు. నేను భవిష్యత్తు గురించి భయపడుతున్నాను. ఈ రెండింటి మధ్యలో బలమే జీవితం అని, భయమే మరణం అని నేను మర్చిపోయాను.
నువ్వు నాకు కావాలి వర్ష. నీ ప్రేమ నాకు తోడుగా ఉంటే ఒక్క రుద్రే కాదు, ఎంతమంది రుద్రాలనైనా ఎదిరిస్తా. చావు నీ దగ్గరికి వస్తే దాని ముందు నేను ఉంటాను. మీ సంకల్పం ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే మొదలు పెడతాం. My heart felt only love for you. I just love for you, you just love for me. Together we will lead the world, baby, we are we. గడవిడవను కుల గడుసా, తగదిమి తళుకుల సొగసా, కసి కసి పెదవుల వయసా, లవ్ మీ లవ్ మీ లవ్ మీ లవ్ మీ. దడదడ గుండెల వీసా, నీ పైలాగే ఘోష, నా ప్రియమైన రాక్షస, లవ్ మీ లవ్ మీ లవ్ మీ లవ్ మీ. చక్కెలి మెరుపుల జలసా, చక్కెర పొంగలి మనసా, ఆగుకు నడకను నేర్పిన కసబుసా. గడవిడవనుకుల గడుసా, తగదిమి తళుకుల సొగసా, కసి కసి పెదవుల వయసా, లవ్ మీ లవ్ మీ లవ్ మీ లవ్ మీ. దడదడ గుండెల వీసా, నీ పైలాగే ఘోష, నా ప్రియమైన రాక్షస. నీ కంటిలో నిషా రేపింది రసరస, నీ రూపు చూసి ఆశ ఆగింది నా శ్వాస. నువ్వు అంటే కాంక్ష, నీ మీదే ఆశ, తెరిచేసి నా వలపు సీసా, సాగించు నీ వరస. తెలియదు నాకు ఏ భాష, తెలిసినదొకటే నీ సరస, మొదలెడతాను మీటే నీనసా. ఓ చెక్కిలి మెరుపుల జలసా, చక్కెర పొంగలి మనసా, నాగుకు నడకను నేర్పిన కసబుసా. గడవిడవనుకుల గడుసా, తగదిమి తళుకుల సొగసా, కసి కసి పెదవుల వయసా, లవ్ మీ లవ్ మీ లవ్ మీ. నీ పాల పొంగులో తరగని నురగలున్నవి, నీ వంపు దింపులో ఉరకల ఊపులున్నవి, నీ వాడి వేడిలో చల్లని స్వర్గమున్నది, నీ అనుము అనుమునా అని చే కోరికున్నది. రాయని తెల్లని కాగితమా, నా కలలకు రాపిడి తొడి గుణమా, రగిలే సెగవయ్యారని కణమా. ఓ చెక్కిలి మెరుపుల జలసా, చక్కెర పొంగలి మనసా, నాగుకు నడకను నేర్పిన కసబుసా. గడవిడవనుకుల గడుసా, తగదిమి తళుకుల సొగసా, కసి కసి పెదవుల వయసా, లవ్ మీ లవ్ మీ లవ్ మీ. అరే వాడేమన్నా చిన్న పిల్లాడా దాక్కోటానికి? వాడి పేరు సూర్య. ఎక్కడున్నాడు రా కుక్క? చూడు బాబు, ఈరోజు భూమి పూజ, కరెక్ట్ టైంలో కరెక్ట్ పని చేయటం వాడికి చిన్నప్పటి నుంచి అలవాటు. అవును, ఇప్పుడు వాడు భూమి పూజలో ఉంటాడు. ఈరోజు వాడిని ఫినిష్ చేసి అప్పుడు నీ పని. Thank you.
వాళ్ళకి కోటింగ్ అయిపోయింది, ఇక ఇప్పుడు నీ వంతు. నువ్వు ప్రతిసారి చెప్తావు కదా, ఆస్తి అయినా అమ్మాయి అయినా దేని మీదైతే నీ కంటి చూపు పడుతుందో అదంతా నీ సొంతమని ఇప్పుడు చెప్తావు విను. ఈ ఆస్తి ఇప్పుడు మాది, నన్ను భార్యను చేసుకోవాలనుకుంటావు కదా. వార్నింగ్కి నేను భయపడిపోయి నా పద్ధతి మార్చుకుంటాను అనుకున్నావు కదా. నీ అన్నని ఎలా చంపానో వీడిని కూడా అలాగే చంపి చరిత్ర రాస్తా. నరుమైరా, నువ్వేట్రా చరిత్ర రాసింది? చరిత్ర ఆల్రెడీ రాసేసి ఉంటుంది. ఏ ప్రజలనైతే నువ్వు పీక్కు తిన్నావో వాళ్ళ కళ్ళ ముందే నీ జీవితాన్ని, నీ చరిత్రని క్లోజ్ చేస్తాను. Ah!
అంటే ఎలా ఉంటుందో నీకు కూడా చూపిస్తా. గుండెలకు పట్టరాని సందడొచ్చే
చేరక మీలోని సత్తాలు చాటాలిక పది మంది ఒకటైతే బలహీనుడు ఎవరంట గెలిచేది నీదేనని ఈ నేలకు తెలుసంట తూర్పు దిక్కున వెలిగే సూర్యుడు తప్పించుకున్నాడు. కొడుకుని చంపిన వాణ్ణి నువ్వు ప్రాణాలతో వదిలేసి వచ్చావా? నీకు రోషం లేదా? నేను బిల్డర్ని, మేమంతా కూడా ఆ రుద్ర బాధితులు. మీరు దయచేసి మా ఫ్లాట్స్ మాకు ఇప్పించండి ప్లీజ్. మీ ఫ్లాట్స్ మీకు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. వదినా పేపర్ చూసావా? రండి డాక్టర్, రండి. నీ కోసం నీ ప్రియుడు నా కొడుకుని చంపాడు. నా పగ తీరాలంటే నువ్వు వెళ్ళి వాణ్ణి హాస్పిటల్లోనే చంపేయాలి. లేదంటే ఇప్పుడు నేను చీర మాత్రమే తీశాను, మొత్తం బట్టలన్నీ ఊడదీసి బజార్లో తిప్పుతాను. ఈ గన్ తీసుకో, వెళ్ళి వాణ్ణి అక్కడే చంపే. గన్ తీసుకో, తీసుకో. వర్ష, వర్ష, ఏమైంది వర్ష? చెప్పు ఏమైంది వర్ష? వదినకి ఏమైంది? వదిన లేదు వర్ష, నాకంటే సూర్య బ్రతకడం చాలా అవసరం. అతను బ్రతికుంటే మనలాంటి వాళ్ళు చాలా మంది హ్యాపీగా బ్రతుకుతారు. క్షమించు, నేను నిన్ను తన కోసం వదిలేసి వెళ్తున్నాను. ఎంత పని చేశామే, ప్రాణంతో నాశనం చేశాం. పోతనిక లేదు సూర్య. Thank you.
బ్యాంకు నుంచి లోన్ తీసుకుని ఒక కంపెనీ పెట్టాను సార్. రుద్రా మమ్మల్ని బెదిరించి మా కంపెనీని కబ్జా చేశాడు. ఆ కంపెనీని మాకు వచ్చేలా చూడండి సార్. మిమ్మల్ని నమ్ముకుని ఇక్కడికి వచ్చాను సార్. మీరే మమ్మల్ని కాపాడాలి సార్, ప్లీజ్ సార్. ఉంటాను సార్. నమస్కారం సార్. మహారాజ్, గుడ్ న్యూస్, వేట మొదలైంది. మీరు చేసిన సహాయానికి మీకు చాలా చాలా ధన్యవాదాలండి. మీరు చల్లగా ఉండాలి. బాబు, బాబు, శివుడు భగవంతుడైతే మా అందరి కష్టాలు తీర్చి మా సంతోషాన్ని కోరుకునే శివు కూడా భగవంతుడివే. తప్పు చేశావు, నేనే వాణ్ణి చంపేశాను. ఇప్పుడు నువ్వు ఆశ్రమాన్ని వదిలి మళ్ళీ తప్పు చేశావు. చూడు కాళీ, ఆశ్రమంలో బాబాని గాని పిల్లల్ని గాని ఏమి చేయకు. భయం వేస్తుందా? రా, నేను మీ దగ్గరికి వస్తాను. ఈ రోజు నేను నువ్వు రా. Yeah.
మా వాళ్ళెక్కడ? నా మనుషుల్ని ఏం చేశావు? నా మనుషులు వదిలే కాలి. ఏమంటున్నావు చెప్పు. మా వాళ్ళు ఎక్కడున్నారు కాలి? అంతా చిన్నపిల్లలు కాదు. నీతిని కాదు, పుత్రాన్ని చంపేశాం, నా కొడుకుని మార్చేస్తా. అలాంటిది నా కొడుకునే, నా కొడుకునే చంపేస్తావా నువ్వు? ఎవరిని వదలను. వాళ్ళు చాలా చిన్నపిల్లలు కాదు, దయచేసి వాళ్ళు ప్లీజ్ కావాలంటే నన్ను చంపేసుకోవాలనుకుంటున్నప్పుడు. నలుగురికి సాయం చేయడం నేర్చుకున్నా, ఇప్పుడు నేను కూడా మీలాగే సాయం చేయాలనుకుంటున్నాను. బాబా
నేను వచ్చేసరిగా భయపడతాను. ఛాన్స్ ఇస్తున్నాను రా, మంచిగా మారడానికి ప్రయత్నించు. నీలాంటి దుర్మార్గుల కసలో బ్రతికే హక్కే లేదు. అయినా సరే నీకు అవకాశం ఇస్తున్నాను, మంచి మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించి పో. బ్రతికే హక్కు లేనే లేదురా. పెళ్ళి ఇంకా ఫిక్స్ అవ్వలేదు, తమ్ముడు ఎక్కడి నుంచి వస్తాడ్రా? గడవిడవనుకుల గడుసా, తగదిమి తళుకుల సొగసా, కసి కసి పెదవుల వయసా, లవ్ మీ లవ్ మీ లవ్ మీ లవ్ మీ. దడదడ గుండెల వీసా, నీ పైలాగే ఘోష, నా ప్రియమైన రాక్షస, లవ్ మీ లవ్ మీ లవ్ మీ లవ్ మీ. చెక్కిలి మెరుపుల జలసా, చక్కెర పొంగలి మనసా, నాగుకు నడకను నేర్పిన కసబుసా. గడవిడవనుకుల గడుసా, తగదిమి తళుకుల సొగసా, కసి కసి పెదవుల వయసా, లవ్ మీ లవ్ మీ లవ్ మీ లవ్ మీ. దడదడ గుండెల వీసా, నీ పైలాగే ఘోష, నా ప్రియమైన రాక్షస, లవ్ మీ.